హలో వెల్కమ్ టు ఏకేస్ఐఎస్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి శాతవాహనాస్ కామన్గా ఇద్దరికీ కూడా ఉన్నటువంటి ఏరియా సో శాతవాహనాస్లో మనకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఒక ఒక ఫైవ్ క్వశ్చన్స్ కంప్లీట్ డీటెయిల్స్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ శాతవాహనులు మౌర్యులకు సామంతులు అని తెలియజేస్తున్నటువంటి శాసనం ఏమిటి సో మౌర్యులకి సామంతులు కానీ ఇక్కడ మీరు గమనిస్తే అశోకుడు ఉన్నటువంటి టైం పీరియడ్ నుంచి కూడా అండ్ అశోకుడు కళింగ యుద్ధం అనేది చేసిన సందర్భంలో అశోకుడు కళింగ యుద్ధం చేసిన సందర్భంలో శాతవాహనుల రాజులందరూ కూడా శాతవాహన రాజులందరూ కూడా వీరికి శతవాహనాలలో అంటే వంద వాహనాలలో సైన్యాన్ని సహకరించడం జరిగింది అశోకుడికి అన్నట్టుగా కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది సో ఇట్లాగా శాతవాహనులు అనేటువంటి వాళ్ళు మౌర్యులకు సామంతులే కానీ ఆ విషయం తెలియజేస్తున్నటువంటి శాసనం అంటే ఇన్స్క్రిప్షన్ ఏమిటి అని అడుగుతున్నారు సో నానాగఢ్ శాసనమా నాసిక్ శాస్త్రమా నానాగఢ్ శాసనం అనేటువంటిది నానాగఢ్ శాసనం అనేటువంటిది మనకి శాతకర్ణి వన్ గురించి డిస్కస్ చేస్తారు శాతకర్ణి వన్ గురించి శాతకర్ణి వన్ గురించి నువ్వు అలాంటప్పుడు నాసిక్ శాసనం అనేటువంటిది ఎవరి గురించి తెలియజేస్తారు గౌతమి పుత్ర శాతకర్ణి గురించి మాట్లాడుకుంటాం అండ్ పదమూడవ శిలా శాసనం లేదంటే దీన్నే థర్టీన్ మేజర్ రాక్ ఇడిక్ట్ అంటామండి ఇది అశోకుడు వేయించినటువంటిది అశోకుడు వేయించినటువంటిది ఈ అశోకుడు వేయించినటువంటి ఈ శాసనం వచ్చేసి మనకి కర్నూలు జిల్లా రాజుల రాజుల గుడి అనేటువంటి ప్రాంతం దగ్గర ఉంది అండ్ జునాగఢ శాసనం వచ్చేసి మనకి రుద్రధముడు వేయించినటువంటి తొలి సాంస్కృతి శాసనం అంటాం తొలి సాంస్కృతి శాస్త్రం కానీ ఈ నాలుగు శాసనాల్లో నాలుగు కూడా శాతవాహనల గురించి ఏదో ఒక రూపం తెలియజేస్తుంది కానీ ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటి అసలు సామంతులుగా ఉన్నటువంటి శాతవాహనులు మౌర్యులకి సామంతులు అని తెలియజేసేటువంటిది ఏ శాస్త్రం అంటే పదమూడవ శిలా శాస్త్రం ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్టీన్త్ మేజర్ రాక్ ఇడిక్ట్ అంటాం ఈ థర్టీన్త్ మేజర్ రాక్ ఇడిక్ట్లోనే కళింగ యుద్ధం గురించి మెన్షన్ చేసి కళింగ యుద్ధంలో శాతవాహనులు అనేటువంటి వాళ్ళు వీరికి సహాయం పొంది చేసినట్టు కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది నా క్రింది వారిలో సరైనది గుర్తించండి అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాను ఏంటంటే శాతవాహనులు మొదటి మౌర్యులు సామంతులుగా పరిపాలన కొనసాగించారు శ్రీముఖుడు టైం పీరియడ్ నుంచి కూడా మూలపురుషుడిగా చెప్పుకుంటాం శ్రీముఖుడి నుంచి మౌర్యులకి వీరు సామంతులుగా పనిచేశారు పరిపాలించారు కరెక్ట్ స్టేట్మెంటే మౌర్య సామ్రాజ్య పతనాంతరం భారతదేశ రాజకీయ సాంస్కృతిక సమైక్యతను సంరక్షించి పెంపొందించడానికి ప్రయత్నించిన రాజవంశాల్లో శాతవాహనులు అగ్రులు అగ్రగణ్యులు అంటాం అంటే మౌర్యులు తదనంతరం ఈ రాజ్యం మొత్తాన్ని కూడా కొంతవరకు నిలదొక్కున్నటువంటి అంటే హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి వంశం ఎవరంట శాతవాహనులు అంట కరెక్ట్ స్టేట్మెంటే ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి శాసనాలు అనేటువంటి మనకు ఆ విధంగా తెలియజేస్తున్నాయి నాసిక్ శాసనం కానివ్వండి నానాగర్ శాసనం కానివ్వండి ఈ అదేవిధంగా మేకధొని శాసనం కానివ్వండి ఇట్లా పరిపాలన గురించి రాజుల గురించి ఈ యొక్క రాజ్యం గురించి తెలియజేస్తున్నారు మౌర్యులు సార్వభౌమత్వాన్ని వారసులైన మౌర్యుల సార్వభౌమత్వాన్ని వారసులైనటువంటి శుంగ కన్వ రాజ్య వంశాలను తుదుముట్టించి శాతవాహనులు రాజ్యపాలన చేశారని పురాణ వాజ్మయం పేర్కొంటుంది అంతే కదా మౌర్యుల తర్వాత వచ్చినటువంటి సుంగా డైనస్టీ సుంగా డైనస్టీ తర్వాత పరిపాలించినటువంటి డైనస్టీ సో వీళ్ళని అంత ముందు ఈవెన్ పాటలీపుత్ర ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేసి పరిపాలించినటువంటి వంశంగా శాతవాహనులు చెప్పుకుంటాం సో అంటే శాతవాహనులు ఆంధ్ర ప్రాంతం నుంచి నార్త్ ఇండియాకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది అది కూడా స్టేట్మెంట్ కరెక్టే కృష్ణ గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని మొదటిసారిగా ఏకం చేసి మొదట ఆంధ్ర రాజులు ఎవరు అంటే శాసన యొక్క శాతవాహనులు అన్నారు అది కూడా కరెక్ట్ ఎందుకంటే ఎంటైర్ కృష్ణా గోదావరి తీర ప్రాంతాలు మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసి ఒక సుస్థిరమైనటువంటి యొక్క రాజ్యాన్ని పరిపాలించి ఈ యొక్క ప్రజలకి గవర్నెన్స్ అనేటువంటిది అందించిన వాళ్ళు ఎవరు అంటే శాతవాహనులకు చెప్పుకుంటాం అండ్ శాతవాహనులు మొదటిగా మహారాష్ట్రలో క్యాపిటల్ సిటీ అనేటువంటి ఏర్పాటు చేసుకున్నారు ప్రతిష్టానపుర ఆ తర్వాత కోటిలింగాల ఆ తర్వాత అమరావతికి రావడం జరిగింది అండ్ చివరిగా మనకి ఆధోని దగ్గర మేకదోని అనేటువంటి ప్రాంతంలో కూడా ఈవెన్ బల్లారిని క్యాపిటల్ సిటీగా చేసుకోవడం జరిగింది మూడో పులోమావి అనేటువంటి వ్యక్తి సో ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది ఎందుకంటే మొత్తం నాలుగు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ శాతవాహనులు ఆంధ్రవారు అని డాక్టర్ కె గోపాలాచారి సిద్ధాంతానికి గల ఆధారమేంటి అంటే డాక్టర్ గే కె గోపాలాచారి గారు ఏం చెప్పారు శాతవాహనులు ఆంధ్ర వాళ్ళు అని చెప్పారు కానీ ఆయన చెప్పడానికి గల ఆధారం ఏంటి అంటే నాసిక్ శిలాశాసనం ఎవరి గురించి వేశారు గౌతమిపుత్ర శాత గురించి వేశారు ఈ నాసిక్ శిలాశాసనంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని పర్వతాల గురించి సో ఇట్లా మెన్షన్ చేయడం జరిగింది సో ఆ స్టేట్మెంట్ కరెక్టే అందుకని చెప్పేసి నాసిక్ ప్రాంతంలో వేసినటువంటి శిలాశాస్త్రం ఆధారంగా చేసుకొని ఆయన ఈ యొక్క శాతవాహనులు ఆంధ్ర వాళ్ళే ఎందుకు అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని పర్వతాలు శ్రీ పర్వతం కావచ్చు ఈ నల్లమల ఫారెస్ట్ల గురించి పర్వతాల గురించి దాంట్లో మెన్షన్ చేశారంట హలుడు శ్రీలంక రాజ్యానికి సంబంధించినటువంటి యువతి లీలావతిని మ్యారేజ్ చేసుకున్నాడు ఎక్కడ ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా అనేటువంటి ప్రాంతం ద్రాక్షారామంలో యొక్క వివాహం చేసుకున్నాడు లీలావతి పరిణయం అనేటువంటి పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే మెగస్తనీస్ అంట ఆయన చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్లో ఈ యొక్క భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన రచించినటువంటి పుస్తకం ఇండికా అనేటువంటి పుస్తకంలో ఈ ఇండికా పుస్తకంలో ఆయన ఏం చెప్పాడంట ఆంధ్రులకి ముప్పై దుర్గాలు అంటే కోటలు ముప్పై కోటలు అనేటువంటి బలిష్టంగా కోటలు అనేటువంటి ఉన్నాయని చెప్పాడు అది కూడా కరెక్ట్ ఎందుకంటే ఆంధ్రుల గురించి మొదటి విదేశీ గ్రంథం ఏదైనా ఉంది అంటే మెన్షన్ చేసింది అది ఖచ్చితంగా ఇండికా శ్రీముఖుని సంబంధించి నాణ్యాలనేటువంటి కొండాపూర్ కోటిలింగాల వద్ద లభించడం జరిగింది కరెక్ట్ స్టేట్మెంటే ఇదే కోటిలింగాల వద్ద మనకి జైన బసడి జైన బసడి అనేటువంటిది కూడా నిర్మించడం జరిగింది ఎందుకంటే శ్రీముఖుడు మొదట్లో జైన మతాన్ని ఆచరించడం జరిగింది సో శాతవాహనులు ఆంధ్రవారే అని తెలియజేసినటువంటి గోయ గోపాలాచారి ఏ ఏ ఆధారంగా చేశారు అంటే ఆప్షన్ వన్ ఆల్ ఆర్ కరెక్ట్ నా ఓడ ఇక్కడ క్రింది వాటిలో సరైనది గుర్తించండి అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాను కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి ఓడ తెరచాపగల గల నాణ్యాలు వేయించింది యజ్ఞశ్రీ శాతకర్ణి కరెక్ట్ అండి అండి అంటే రెండు తెరచాపలు గల అంటే కాయిన్స్ పైన కాయిన్స్ పైన ఇట్లా షిప్ సింబల్స్ అనేటువంటి వేయించినట్టయితే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఆ రాజు ట్రేడ్కి బాగా అభివృద్ధి చేసినట్టు అంటే వ్యాపారం బాగా ప్రోత్సహించినట్టు మొదటి శాతకర్ణి మొదటగా వెండి నాణ్యాలు ముద్రించాడు మొదటి శాతకర్ణి తర్వాత రోజుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి కూడా వెండి నాణ్యాలు అనేటువంటి ముద్రించడం జరిగింది కరెక్ట్ స్టేట్మెంట్ ఉజ్జయిని పట్టణం గుర్తుగల నాణ్యాలు వేయించిన వారు మొదటి శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి చండశ్రీ యజ్ఞశాత శాతకర్ణి అందరూ కరెక్టే సి కూడా కరెక్టే గౌతమిపుత్ర శాతకర్ణి శాఖ రాజైనటువంటి నహాప వెండి నాణ్యాలను నహాపనుడు వేయించినటువంటి వెన్న నాణాలని ఈయన మళ్ళీ తీసుకొని రీప్రింట్ కొట్టాడు అనమాట పునర్ముద్రించడం జరిగింది అంటే ఈయన పేరుతో అంటే ఆయన్ని ఓడించిన తర్వాత ఆయన దగ్గర దొరికినటువంటి కాయిన్స్ని తీసుకొని గౌతమిపుత్ర శాతకర్ని ముద్రగల మళ్ళీ రీప్రింట్ చేయించడం జరిగింది అనమాట సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే సో ఆల్ ద ఫోర్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నా భాండాగారీకుడు అనగా ఏమి బాండాగారీకుడు అంటే ఎవరైతే అధికారి వస్తు రూపంలో దాచిపెట్టేటువంటి వ్యక్తి అనమాట వస్తు రూపంలో సో వస్తు సంశయమును భద్రపరిచేవాడు కరెక్ట్ మరి ఆహారాలకు అధిపతులు ఎవరంటే అమాత్య అమాత్యుడు అంటాం అమాత్యుడు అంటే మినిస్టర్ అనమాట రాజ్య శాసనాలను భద్రపరిచేవాడు నిబంధనకార నిబంధనకార అంటాం ద్రవ్యరూప ఆదాయం భద్రపరిచేవాడు హిరణ్యకార హిరణ్య హిరణ్యకార సో ఇట్లా మనకి అధికారులు వారి చేసేటువంటి విధులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఇంగ్లీష్లో ఇచ్చినా సరే వాటి యొక్క అధికారుల పేర్లు హిరణ్యకార హిరణక హిరణ్య లేదంటే హిరణక అంటాం నిబంధనకార అంటే రాజ శాసనాలను భద్రపరిచేవాడు ఆహారాలకు అధిపతి ఎవరంటే అమాత్యుడు అంటాం వస్తువు సంశయం అంటే వస్తు రూపంలో భద్రపరిచేటువంటి వ్యక్తి ట్యాక్స్ని వస్తు రూపంలో కలెక్ట్ చేసి భద్రపరిచేటువంటి వ్యక్తిని బాండాగారికుడు అంటాం లేదంటే మనకి కోశాగారి కోశాధికారి ఇక్కడ ద్రవ్య రూపంలో దాచిపెట్టేవాడు కోశాధికారి అంటాం సో లేదా హిరణ్యకార అంటాం సో ఇట్లా మనకి శాతవాహనకు సంబంధించినటువంటి ఒకటి పొలిటికల్ హిస్టరీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ బిరుదులు కూడా ఇంపార్టెంట్ సో ఫర్దర్గా మళ్ళీ ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చేయాలంటే వీడియో డైలీ చూస్తూ ఉండండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్